ప్రారంభించడమే శుభమైన మాటలతో ప్రారంభించాలి మాట్లాడారు నేను మాత్రం ప్రారంభించడమే నాకు సిగ్గుగా ఉందని చెప్తున్నాను ఎందుకంటే మాకు సంబంధించిన కార్యక్రమం ఇది మొట్టమొదటిసారి నేను రావడం ఇంతవరకు రాలేకపోయినందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను ఎందుకు రానందుక అసలు నేను మెంబర్షిప్ కట్టానో లేదో నాకు తెలియదు బికాస్ నేను నేను కూడా దయచేసి పెనాల్టీ పెనాల్టీతో సహా కట్టించుకోండి ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని అసలు ఎవరికి ఇబ్బందులు రాకూడదు న్యాయంగా రావాల్సిన అవసరం ఉండకూడదు వీళ్ళందరూ సోంబేర్లు అయిపోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరికి ఇబ్బంది రాకూడదండి అందరూ కూడా పచ్చగా ఉండాలి ఎవరికో తప్పి దారి వచ్చిందంటే వాళ్ళకు సహకరించడానికి ఎప్పుడు కూడా మా సంస్థ సంసిద్ధంగా ఉండాలి ఇక్కడ ఈ ఈ ఈ కళకు జాతి మత కులం వయసు ఏమీ లేవు ఇవన్నీ ఏమీ లేవు ఇట్స్ ఆల్ వర్క్ టుగెదర్ నేను ఒక గాయకుడిగా చిన్న నటుడిగా ఏదన్నా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్న నిర్మాతగా నా చా నాది ఏదైనా చేయగలిగితే ఈ సంస్థ కోసం దయచేసి నన్ను డిమాండ్ చేయడానికి వెనుకాడకండి మా అంటేనే అమ్మ మనందరికీ అక్షరం చాలా ముఖ్యం ఎందుకంటే అక్షరం శాశ్వతమైంది అక్షరం లేకపోతే ప్రపంచం లేదు అక్షరం అంటేనే నా అక్షరంతి అక్షరం అన్నారు పెద్దలు మనకు ఆ అక్షరాన్ని దానం చేసిన అమ్మ గురించి ఒక రెండు పంక్తులు పాడి నేను సెలవు తీసుకుంటాను ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నరేష్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అతను నేను నాగార్జునగర్లో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా కట్టుకున్న ఇల్లు నాకు అద్దెకిచ్చారు విజయ నిర్మల్ గారు ఆ ఇల్లు నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి అద్దెకి తీసుకొని నేను గోపి యోగి మేము అందరం ఉండేవాడు నేను అప్పుడప్పుడే పైకి వస్తున్నా రెండు వందల పాతిక రూపాయలు అద్దె దానికి దానికి రెండు మూడు నెలలకు ఒకసారికి ఇచ్చేవాడిని అది కూడా ఇట్ ఇస్ సపరేట్ హౌస్ ముందర ఒక ట్యాచ్డ్ హౌస్ ఉండేది వచ్చిన ఫ్యాన్ మెయిల్ అంతా కట్టలు కట్టలుగా పడి ఉండేది అక్కడ మాకు ఏం తోచినప్పుడు అవన్నీ చూసి చదువుకుంటుండేవాడు అనమాట ఆ చదివినో లేదో మాకు తెలియదు కానీ ఇది వేరే విషయం దెన్ కృష్ణ గారు ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ ఆల్వేస్ స్పెషల్ కారణం ఏంటంటే ఒక ఒకనొక సందర్భంలో నాకు చాలా వేనింగ్ పీరియడ్ ఉన్న సందర్భంలో బాలుగారు నాకు కనీసం నాలుగు సినిమాలు ఉంటాయి నా పాటలన్నీ మీరే పాడతారు అని నాకు హామీ ఇచ్చిన వ్యక్తి ఆయన ఇక్కడ నేను పాడని ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు ఎవరన్నా ఆడవాళ్ళకి పాడలేదు మాది వేరే విషయం మొన్న జ అది అది కూడా తీర్చుకున్నాను జయసుధ గారికి నేను కంపోజ్ చేసిన పాట మొన్న స్వరాభిషేకంలో నా గొంతుతో పాడి అది కూడా తీర్చుకున్నాను ఇక్కడ మనందరికీ కూడా ఈ అమ్మ రావడం చాలా గొప్ప విషయం అండి మీరు చాలా కువామ్ అంటాను దానికి తెలుగులో ఏం చెప్పాలో ఉదాసీనమైనటువంటి చప్పట్లు కొట్టే ఆవిడ పేరు చెప్తే ఎందుకంటే ల్యూకువం వామ్ వాటర్ కాదు ఉండండి అది 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 ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ ఆవిడ ప్రారంభించినటువంటిది నేపథ్యగానానికి స్త్రీలలో మానా పెట్టిన వ్యక్తి ఆవిడ ఎలా ఉండాలంటే అసలు మీరందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి ఆవిడ వారు జీవించి మన మధ్య ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం ఈరోజుకు కూడా అంత శృతి సుభగంగా పాడడం అనేటటువంటిది అది అది గొప్ప వరం ఆవిడ పాడిన ఎన్ని గొప్ప పాటలున్నాయి ఇవాళ పాడింది రెండు దేవదాసుల పాటలు కానీ మిగతావన్నీ తీసుకుంటే అత్యద్భుతమైన పాటలు పాడారు చాలా గొప్ప కళాకారిని చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆ రాజసం ఆవిడ కూడా ఉంది ఆవిడ వచ్చారు పిల్లలందరిని ఆశీర్వదించిన వచ్చినట్టుగా నేను అనుకుంటున్నానమ్మా మీరు రావడం చాలా ఇష్టం కూర్చోండు శివాజీరాజా నాకు చాలా సంతోషంగా ఉంది ఇటీవల మాధ్యమంలో ఏవో నేను ఎక్కువగా వెళ్ళను సోషల్ మీడియాలోకి సరే ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ వస్తే అవన్నీ సమస్య పోయి మీరు అందరూ భుజాల మీద చేతులు వేసుకుని మా అన్నల దమ్ముళ్ళలాగా అక్కల చెల్లెళ్లాగా పనిచేస్తున్నారు వినగానే చాలా చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలో ఏ వైషమ్యం కూడా ఏ మంచి ఫలితాన్ని ఇవ్వదు సార్ ఏదైనా తీసుకోండి మీరు పార్టీ కానివ్వండి రాజకీయం కానివ్వండి ప్రపంచం సమస్యలు కానివ్వండి ఇంట్లో కుటుంబ సమస్య కానివ్వండి ఇంటింటికో రామాయణం ఉంటుంది ఏది కూడా వైషమ్యంతో ఏది సాధించలేం అది ఇంకా దూరం ఎక్కువైపోతుంది తప్ప సామరస్యంగా ఏదైనా సాధించుకోగలను అదే కావాలి మనకిప్పుడు కావాల్సింది ఆ సామరస్యం ఇక్కడ నెలకొంది నాకు మహదానందంగా ఉంది అమ్మవారి మీద ఒక రెండు అమ్మ కొంచెం తప్పులు పడతానేమో అనుకోకండి ఐమ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ బికాస్ నేను చిన్న పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊర్లో నెల్లూరులో ట్రంక్ రోడ్లో హెచ్ఎంఈ గ్రామ్ఫోన్ కంపెనీ ఉండేది నేపథ్య గాయకులు ఎలా ఉంటారు చూడాలని వెళ్ళేవాడి ఘంటసాల గారు మాధవీసచ్చిన్ గారు సుశీల్ గారు ఈవిడ ఫోటో ఉండేది ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లేడీ అంతా ఇప్పుడు కూడా అందంగా ఉంది అంత నేను చాలా తక్కువ మంది అందంగా ఉండే నేపథ్య గాయనిమనుల్లో ఆవిడ ప్రప్రాదమురాలు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ అట్ ద టైమ్ అది ఎలాంటి లవ్ అనేది అది వేరే విషయం అది ఇలా ఉంటారా ఈ గాయని మని ఇంత బాగా పాడుతుంది చాలామంది గొంతుకులు బాగుంటాయి మనుషులు బాగుంటారు నా లాగా బట్ ఆవిడ గొంతు బాగుంటుంది మనిషి బాగుంటారు యా కుందేందు కుందేందుషార యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండమండితకర या पद्मासना या शंकर प्रभृति देव सदा पूजिता पातु सरस्वती ഗവതി നിശേഷ പരീ ഭഗവതി നിശേഷ నమస్తే అమ్మవారికి తెల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం తెలుపు అన్నదే చాలా స్వచ్ఛతకు ప్రతీక కదా అవే చెప్పుకొచ్చిన తర్వాత ఆఖరిని ఒక లైను నిశేష జాడ్యాపహ అని ఏ జాడ్యమూ లేకుండా అందరినీ చల్లగా చూడు అని మన మనసులో ఉన్న జాడ్యాలు మన శరీరంలో ఉన్న జాడ్యాలు అన్నీ కూడా తీసి పక్కన పడేసి తెల్లగా ఆనందంగా అందరం కలిసి ఉందాం నమస్కారం సర్వే సుజనా భవంతు సర్వే సుజనా భవంతు మనసంతా నిండిపోయింది బాలుగారు మీలాంటి స్వచ్ఛమైన మనసు గలవారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఇలాంటి పాటని మాకు అందించటమే గొప్ప విజయంగా భావిస్తూ